రాష్ట్రంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను దిగ్విజయం చేయాలని అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తూ దేశాన్ని అభివృద్ధి చేసే సత్తా ఒక రాహుల్ గాంధీకే ఉందని తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మార్టిన్ లూథర్ పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్రకు సంబంధించిన సన్నాహక సమావేశం ఆదివారం హటల్ ఆనంద్ రీజన్స్ సమావేశ మందిరంలో నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మార్టిన్ లూథర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అనేక మంది నాయకులు యాత్ర దిగ్విజయం చేసేందుకు తమ అభిప్రాయాలు చెప్పారు. ఈ సందర్భంగా మార్టిన్ లూథర్ మాట్లాడుతూ జిల్లాలో అందరూ కలిసి సమన్వయంతో పనిచేయాలని రాహుల్ గాంధీ యాత్ర విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గోపాలపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ జ్యేష్ఠ సతీష్ బాబు, అనపత్తి ఇన్ఛార్జ్ వడయార్, కొవ్వూరు ఇన్ఛార్జ్ అరిగల అరుణకుమారి, నిడదవోలు ఇన్ఛార్జ్ పెద్దిరెడ్డి సుబ్బారావు, జిల్లా వ్యవహారాల ప్రధాన కార్యదర్శి చిన్న మురళి కృష్ణ, సీనియర్ నాయకులు కాటం రవి, కొండా శ్రీను, మట్టపత్తి రామ్మోహన్ రావు, పట్నాల శ్రీనివాస్, నలమాటి శ్యామ్, జొన్నకుటి రవికుమార్, ఏవై శ్రీనివాస్, గన్నిన రామానాయుడు, పిచ్చెట్టు కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆల్రెడీ జిల్లాలో అందరూ కూడా అన్ని నియోజకవర్గాల నుంచి కూడా మనుషులు ఇక్కడ రావడం జరిగింది. ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేలు ఉన్నారు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఉన్నారు, పార్టీ బతికే ఉంది. కాంగ్రెస్ పార్టీ కేటర్ లేకపోవడం, కేటర్ ప్రాబ్లమే, కేటర్ ఉంది. మరి దానికి ఉదాహరణే ఈ యొక్క మీటింగు ముఖ్య సారాంశం. వేళ ఎవరో కొంతమంది వెళ్ళిపోవచ్చు, దానికి ఏదో వాళ్ళ వ్యక్తిగత కారణాల వల్ల వెళ్ళిపోవచ్చు, అది కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఇన్ఫెక్ట్ ఏం కాదని చెప్పేసి కూడా చెప్తున్నాం. అటువంటి వ్యక్తులను కూడా కాంగ్రెస్ పార్టీ గుర్తించింది, కాంగ్రెస్ పార్టీ వల్లే నాయకులు అయ్యారని చెప్పేసి కూడా సందర్భం చెప్తాను. ఆయన అనంతపురం జిల్లా, అది మన కర్ణాటక బార్డర్కి వెళ్ళే వరకు 4 రోజులు అండి. ఆలూరు, ఆదూరు, కర్నూలు మంత్రాలయం మీదుగా మొత్తం 100 కిలోమీటర్లు అండి, 4 రోజులు ఈ కార్యక్రమం జరుగుతుంది. మరి అతి తొందరలోనే బహుశా ఈ వారం ఈ 4-5 రోజుల్లోనే మరి పిసిసి కోక్షన్ కూడా మరి కొంతమందికి అవకాశం కల్పించమని చెప్పేసి పిసిసి అధ్యక్షుడు వారు కోరడం జరిగింది. అది నేను వారందరూ కూడా జిల్లా కమిటీలోనే స్థానం కల్పిస్తాం, పిసిసిలో స్థానం కల్పిస్తాం తప్ప ఏదో నేటి డెలిగేట్స్ నేటి చెడ్డి గారు ఒక జిల్లా అధ్యక్షుడు మాత్రం ఉండదన్న విషయాన్ని మీ అందరికి కూడా స్పష్టంగా తెలియపరచుకుంటూ, మరి మిత్రుడు కాటన్ రావు గారు 30 సంవత్సరాలుగా మరి కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నారు, కుటుంబం అంతా ఎక్కడ ఉన్నప్పటికీ పార్టీ మీద మక్కువతో అనేక మంది మిత్రులు రావు చూపు ప్రకటించారు, కానీ